అదే విధంగా ఏప్రిల్ మాసంలో చాలా దారుణంగా ఆదాయాలు లేవు కాబట్టి అసలు పని లేకుండా పోయింది కాబట్టి ఎవరింటికాన్ని వారిని ఉండమని ప్రభుత్వమే చెప్పింది కాబట్టి పేదలు కూడా ఇబ్బందులలో ఉంటారు కాబట్టి తెల్ల రేషన్ కార్డున్న ఈ 87.5 లక్షల రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మే మాసానికి కూడా ఈ నెలకి ఇచ్చినట్టు ఏప్రిల్ నెలకి ఇచ్చినట్టే ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం ప్రతి కార్డు మీద ఇవ్వడం ఉచితంగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈచ్ పర్సన్కి 12 అంటే ఒక కుటుంబంలో 5 ఉంటే 60 కేజీలు వస్తుంది ఒక రూపాయి కూడా దానికి ఛార్జీ లేదు ఫ్రీగానే ఇస్తారు అట్లే ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ ఎట్లా అయితే ఇచ్చినో మే మాసం కొరకు కూడా అట్లే ఇస్తారు అదేవిధంగా ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు కూడా గవర్నమెంట్ ఇస్తుంది కూరగాయల నిమిత్తం ఇతర కిరాణా సామాన్ నిమిత్తం అవి మే మొదటి వారంలోనే అందజేయమని చెప్పి మేము కోరినాం చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు కూడా ఇస్తూ ఉన్నారు సివిల్ సప్లైస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మే 7 లోపే అందరికీ కూడా అందజేయబడతాయి ఇక్కడ పాయింట్ ఏంటంటే మొన్న కొంతమంది దుర్మార్గులు ఉంటారు కదా అక్కడక్కడ కొన్ని పుకార్లు పుట్టించినారు 1500 రూపాయలు బ్యాంకులో వేసినాం ప్రజలు ఈ విషయాన్ని బాగా గమనించాలి సామాజిక కార్యకర్తలు దయచేసి గ్రామాల్లో ప్రచారం చేయాలి సర్పంచ్ కూడా ప్రచారం చేయాలి ఒకసారి గవర్నమెంటు మీ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత వాపస్ పోవు మీ డబ్బు మీకే ఉంటుంది బ్యాంకుల కాడ ఒకటేసారి గుమిగూడి రద్దీ పెంచి అట్లాంటి బాధ మీకు అవసరం లేదు మీకు ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బులు వస్తాయి అది నెల రోజుల పాటు మీ ఇష్టం ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఒకసారి బ్యాంకులో జమ అయినాయి అంటే తిరిగి వాపస్ పోవు కొంతమంది అనవసరంగా మన పుకార పుట్టించి వాపస్ పోతాయి అని చెప్తే బ్యాంకుల కాడ రద్దీ పెరిగింది రష్ పెరిగింది అది మంచిది కాదు ఈ చట్టం ప్రకారమే మనం గుమి కూడవద్దనేది మన ఆలోచన కాబట్టి గుమి కూడవద్దు దయచేసి మంచిగా వెసులుబాటు ఒకరు ఉదయం తీసుకోండి కొందరు మధ్యాహ్నం తీసుకోండి కొందరు రేపు తీసుకోండి కొందరు ఎల్లుండి తీసుకోండి ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు మీ డబ్బు మీకు అక్కడ సేఫ్గా ఉంటుంది అది వాపసు పోయే ప్రశ్నే లేదు అది ఎట్టి పరిస్థితులలో మీ డబ్బులు మీరు సేఫ్గా తీసుకోవచ్చు కాబట్టి దానికి ఆత్రపడి బ్యాంకుల దగ్గర రష్ పెంచద్దు అది మనకే మంచిది కాదు పేదలకు మన రాష్ట్రంలో సుమారుగా ఇచ్చే 40 లక్షల మంది పేదలకు ఇచ్చే ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యథావిధంగా వాళ్ళకి 2016 రూపాయలు ఇవ్వబడతాయి అందులో ఏం కోత లేదు మే మాసానికి కూడా పూర్తి ఆసరా పెన్షన్లు వాళ్లకు అందజేయడం జరుగుతుంది ఎవరైతే ఇతర రాష్ట్రాల కూలీలు మైగ్రాంట్ లేబర్ అంటే వలస కూలీలు ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు వాళ్ళకు మొన్న ఏ పద్ధతి అయితే ఇచ్చినామో ఒకవేళ కూలీ ఒక్కడే ఉంటే ఇండివిజువలే ఉంటే ఆయనకు 12 కేజీల రైస్ ఇస్తారు 500 రూపాయలు ఇస్తారు ఒకవేళ వలస కూలీది ఫ్యామిలీ ఉంటే సేమ్ మన ఫ్యామిలీకి ఇచ్చినట్టే వాళ్ళకు కూడా 1500 రూపీస్ ఇస్తారు ఎంతమందిని అంతమందికి 12 కిలోల కాడికి రైస్ ఇస్తారు వాళ్ళు ఇద్దరు ఉండని ముగ్గురు ఉండని ఇద్దరు ఉన్నా ఈచ్ 12 కేజీ రైస్ ఇస్తారు ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకు కూడా 1500 రూపీస్ కూడా ఇస్తారు ఆ విధంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి వాళ్ళు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు ఆ రకంగా వాళ్ళకు కూడా రాయితీలు ఉంటాయి కొంత పరిశ్రమల వాళ్ళు కూడా మాకు కూడా ఇబ్బంది ఉంది మా ప్రొడక్షన్ లేదు వాటిని మేము విద్యుత్ ఛార్జీలు చెల్లించే పరిస్థితి లేదు మీరే బంద్ చేయమని లాక్డౌన్ పెట్టిండ్రు జీతాలు కూడా కార్మికులకు ఇవ్వమన్నారు కాబట్టి చేయలేమని చెప్పి వాళ్ళు కొన్ని రిక్వెస్ట్లు పెట్టినారు దాన్ని కూడా క్యాబినెట్ డిస్కస్ చేసింది ఈరోజు కొన్ని కన్సిడర్ చేసింది ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఉంటాయి వాళ్ళకి దానికి డిఫర్మెంట్ ఇస్తూ ఉన్నారు ఏప్రిల్ మే మాసం యొక్క ఫిక్స్డ్ ఛార్జెస్ పరిశ్రమల వాళ్ళకి రద్దు చేయబడతా ఉన్నాయి ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఏంటంటే కరెంటు వాడినా వాడకపోయినా కట్టే బిల్లులు అవి వసూలు చేయబడతాయి ఇవాళ వాడలేదు కాబట్టి కరెంట్ ఛార్జ్ వచ్చే ఆస్కారం లేదు కాబట్టి దే ఆర్ నాట్ ఎనీ ప్రాబ్లం గతంలో ఎవరైనా ఇప్పుడు బిల్లులు సకాలంలో ఒకవేళ చెల్లిస్తామంటే ఒక 1% వాళ్ళకి రిబేట్ కూడా ఇస్తారు ఇప్పుడు అదేవిధంగా లాక్డౌన్ పీరియడ్లో ఎవరైతే కొన్ని పరిశ్రమలు జరిగేవి పవర్ ఛార్జెస్ ఉంటాయో సకాలంలో వాళ్ళు చెల్లించినట్టు లైక్ ఫార్మా ఇండస్ట్రీ మనం పర్మిట్ చేసినాం రైస్ మిల్ మనం పర్మిట్ చేసినాం ఇక కొన్ని ఉన్నాయి కదా ఇతరత్ర వల్ల నడుపుకొని చేసినా కూడా మనం పర్మిట్ చేసినటువంటివి వాళ్ళు కూడా సకాలంలో బిల్ పే చేస్తే వాళ్ళకు కూడా 1% రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఉంటుంది ఈ డిఫర్మెంట్ ఏదైతే ఇచ్చిండ్రో ఈ ఏప్రిల్ మే మాసానికి పరిశ్రమలకు ఈ 2 నెలల బిల్లులకి ఫిక్స్డ్ ఛార్జెస్ మీద రిబేట్ అయితే ఇచ్చిండ్రో ఇవి తర్వాత వాళ్ళు వాయిదాల రూపంలో కట్టాలి గతంలో పద్ధతి ఏంటంటే వాళ్ళు దీని మీద పెనాల్టీ కట్టాలి ఇప్పుడు పెనాల్టీ మాఫీ చేయడం జరిగింది పెనాల్టీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు
ఆ డిలే పేమెంట్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో ఆ విధంగా దానికి ప్రాబ్లం లేదు. అదేవిధంగా చెప్పిన నేను ఆల్రెడీ టోల్డ్ ఐ థింక్ ఆధార్ పెన్షన్ చెప్పాను కదా చెప్పాను. సో అదేవిధంగా వైద్య సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా, ఎందుకంటే చాలా మంచి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, స్థైర్యం కోల్పోకుండా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మీకు ఇచ్చిన దానిలో వివరాలని ఇప్పుడు వాళ్ళకు సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఎక్విప్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ మంచి చెడ్డ అన్నీ కూడా ఉన్నాయి. ఇలా మెడికల్ డిపార్ట్మెంటు వాళ్ళకు మంచి వార్త ఏంటంటే ఈ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏమైందంటే రకరకాల దేశాలలో రకరకాల క్రీడలు జరుగుతూ ఉంటాయి, క్రీడోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి, ఒలింపిక్స్ కావచ్చు, జాతీయ స్థాయి క్రీడలు కావచ్చు, రకరకాలు జరుగుతాయి. వాటిని ఏం చేస్తారంటే అక్కడ నిర్మించినటువంటి ఏషియాడ్ కూడా జరిగింది మన ఇండియాలో, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండే రోజులు స్పోర్ట్స్ విలేజెస్ అని కడతారు, వచ్చిన క్రీడాకారులు వసతులు కల్పించాలని చెప్పి కడతారు. తర్వాత ఏం చేస్తారంటే వాటిని సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి తీసేసి వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఇస్తారు లేకపోతే అమ్మేస్తారు. మన గచ్చిబౌలి స్టేడియం ప్రత్యేకమైన క్రీడల కోసం కట్టిందే, అప్పుడు 78 ఎకరాల జాగా వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ నుంచి కట్టినారు, కొన్ని ఫ్లాట్స్ అమ్మేసినారు, కొన్ని విల్లాస్కు జాగాలు ఇచ్చినారు, అంత అయిపోయింది. మిగిలిన భవనం కూడా ఒకటి ఐడియల్గా పడి ఉండే, చాలాసార్లు మనం అనుకున్నాం తెలంగాణ హైకోర్టు ఏర్పడేటప్పుడు కూడా అవసరం కూడా ఆ బిల్డింగ్ వాడదాం అనుకున్నాం, జడ్జీలు కూడా పోయి అప్పుడు ఇన్స్పెక్షన్ కూడా చేసినారు కానీ అది వాడలేదు. తర్వాత హైకోర్టు బైఫర్కేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ క్యాంప్లెక్స్ను ఆ 14 అంతస్తులతో కొడుకున్న 540 రూమ్ల బిల్డింగ్ని హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. క్రీడా శాఖ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తూ ఇలా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. దాని కింద 9 ఎకరాల 16 గుంటల భూమి ఉంది, ఆ ల్యాండ్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారికే ట్రాన్స్ఫర్ చేసినాం. రేపటి నుంచి దాని హక్కులు హెల్త్ డిపార్ట్మెంట్ వారికే ఉంటాయి. అయితే అక్కడ ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి గారు, నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారు వీరందరూ కూడా శ్రద్ధ వహించి ఆరోగ్య శాఖ వారు కూడా వార్ ఫుడ్ బేసిస్లో 1500 కెపాసిటీ బెడ్స్ ఇప్పుడు తయారు చేసినారు. రేపటి నుంచి వస్తున్నారు అంటే ఫ్రమ్ టుమారో అది ఫుల్ యూజ్లోకి వస్తూ ఉంది, 100% యూజ్లోకి వస్తూ ఉంది. సో ప్రస్తుతం అది కోవిడ్ స్పెషల్ హాస్పిటల్ కింద దాన్ని వాడుకుంటాం, మనకు వాడవలసిన అవసరం ఏర్పడితే. తదనంతరం మాత్రం దానికి ఇంకో 10-15 ఎకరాల భూమిని కూడా జత చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే మనం దానికి అద్భుతమైన ఒక ఆసుపత్రి కింద తయారు చేయాలని నిర్ణయించినాం. ఇన్సేఫ్ గాంధీ, నీలోఫరు, ఉస్మానియా కాకుండా నగరానికి 4 చోట్ల 4 కడదామనుకున్నాం. మనకు తూర్పు దిశలో ఎయిమ్స్ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భీమినగర్ దగ్గర. పశ్చిమ దిశలో ఇప్పుడు ఇది వస్తూ ఉంది, దీని పేరు టిమ్స్ అని పెట్టినాం, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. మీరు రాసుకోవాలి దయచేసి, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. దీంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ కూడా ఉంటుంది, మెడికల్ కాలేజీ, దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ కూడా ఉంటుంది. చాలా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కింద తయారైతుంది. నిమ్స్ కంటే కూడా ఇంకా స్టాండర్డ్ ఉండే విధంగా నిమ్స్ స్థాయిలోనే ఉంటుంది. ఇందులో ఒక 750 పడకలు జనరల్ హాస్పిటల్లా ఉంటాయి, ఉస్మానియా గాంధీలాగా, మరొక 750 హాస్పిటల్స్ ఏమో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. చాలా బాగా అద్భుతమైన కార్పొరేట్ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకుని విధంగా ఈ ఫెసిలిటీ ప్రజల కోసం ప్రభుత్వ రంగంలో పూర్తి ప్రభుత్వ జనంలో వస్తుంది. ఇది ఇచ్చినాం బిల్డింగు, ఈ బిల్డింగ్ ఇంకా ఏమేమి హంగులు పర్మనెంట్గా ఏమేమి హాస్పిటల్ ఎట్లా రూపుదిద్దాలనేది అది ఆరోగ్య శాఖ మంత్రి గారే బాధ్యత తీసుకోమని కూడా క్యాబినెట్ రిక్వెస్ట్ చేసింది. వారి ఆధ్వర్యంలో దీన్ని ఒక అద్భుతమైన మెడికల్ ఫెసిలిటీ కింద తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఇది అందుబాటులోకి ఆరోగ్య శాఖ మంత్రి గారు తేబోతూ ఉన్నారు. అదేవిధంగా మనకుండే స్టేడియంలు, మనకు షామీర్పేటలో మరియు అక్కింపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న 300 ఎకరాల స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ యొక్క స్థలాలు, హైదరాబాద్ నగరంలో విస్తరించిన అనేక స్టేడియాలు, వీటన్నిటి మీద చాలా రోజులు అనుకుంటా ఉన్నాం. హైదరాబాదు గొప్ప నగరం కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ నగరం కావాలని మనం కలగంటున్నాం కాబట్టి ఇక్కడ హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, సినిమా సిటీ రావాలని మనం అనుకున్నాం. అట్లనే స్పోర్ట్స్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ హైదరాబాద్ అని రావాలని చెప్పి చాలా రోజులు అనుకుంటా ఉన్నాం. క్రీడాశాఖ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యక్షతన ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీని క్యాబినెట్ నియమించింది. వారి అధ్యక్షతన మున్సిపల్ మినిస్టర్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఈ 3 మినిస్టర్ల సభ్యులుగా ఒక
సబ్ కమిటీ నియామకం చేసాం తెలంగాణ రాష్ట్ర సమగ్ర క్రీడా విధానాన్ని క్రీడా పాలసీని తయారు చేయవలసిందిగా వారిని కోరడం జరిగింది ఆ విధంగా వారి ప్రపోజల్ తయారు చేయని చెప్పి కోరడం జరిగింది వ్యాపారానికి సంబంధించి రెండు కౌంట్స్ లో ఈ రోజు కేబినెట్ సమీక్షించడం జరిగింది ఒకటి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఈవెన్ ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులు పండించిన పంటలన్నీ ప్రభుత్వం కొంటా ఉంది ఇది ఫస్ట్ టైం ఇన్ ది ఇండియన్ హిస్టరీ ఈ కోవిడ్ సందర్భంలో కరోనా వ్యాక్ సందర్భంలో కూడా ఏ రాష్ట్రం కూడా కొంటలేదు ఇండియాలో తెలంగాణ రైతాంగం మీద మాకున్న ప్రత్యేక శ్రద్ధ ప్రేమ కనబర్చాలి వాళ్ళని బాగు తీసుకురావాలి ఖచ్చితంగా బాగు చేయాలి ఎందుకంటే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఒక చిన్న విషయం నేను మొన్న చెప్పిన తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా మాట్లాడారు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి ఈ రోజు నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రపంచం మొత్తం అతలాకుతలమైన ఈ సందర్భంలో రేపు రాబోయే రోజులలో భోజనానికి కూడా ఇబ్బందులు వస్తాయి వరల్డ్ రేషన్ పాటించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు వరల్డ్ రేషన్ రెగ్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని కూడా నిపుణులు తమ నివేదికలు ఇస్తూ ఉన్నారు అంటే వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది మనది ప్రధానంగా వ్యవసాయక దేశం రైతాంగాన్ని వ్యవసాయాన్ని బాగా నిర్లక్ష్యం చేయబడతా ఉంది ఈ దేశంలో కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా కమిట్మెంట్తో అనేక స్కీములు తెచ్చి రైతు బంధు రైతు బీమా 24 అవర్స్ ఉచిత విద్యుత్తు సత్వర ప్రాజెక్టు నిర్మాణం 6 నెలలు పంటల ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా ఇవన్నీ చేసి చూపించినాం ప్రాక్టికల్గా జరిగినాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చరిత్రలో ఎప్పుడు కూడా కాకతీయ కాలువ 6 మాసాల పాటు నిరంతరంగా నీళ్ళు ఇవ్వలే ఈసారి ఫస్ట్ టైం ఇచ్చినాం April 15th వరకు అనుకొని April 15th వరకు కూడా విజయవంతంగా ఇచ్చినాం అదంతా ప్రజల ముందు ఉంది రైతుల ముందు ఉంది ఈరోజు ఒక వరిధాన్యమే కాకుండా మక్కలతో పాటు కందులు శనగలు సన్ఫ్లవరు జువారు అంటారు తెల్లజొన్నలు లేదా పచ్చజొన్నలు జొన్నలు కూడా కొనుగోలు చేయాలి రైతుల దగ్గర నుంచి అని కేబినెట్ ఈరోజు నిర్ణయించింది కాబట్టి జొన్నలు అమ్ముకునే వాళ్ళు కానీ సన్ఫ్లవర్ అమ్ముకునే వాళ్ళు కానీ శనగలు అమ్ముకునే వాళ్ళు కానీ ఆగమాగమయ్యే అవసరం లేదు ప్రభుత్వమే ప్రతి గింజా కొంటది మీరు మీ దగ్గర మీ జిల్లా మినిస్టర్స్ని లేదా మీ జిల్లా రైతు బంధు కమిటీలను సంప్రదించండి అన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మీరు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దు ఈరోజు ఒకరిద్దరు మినిస్టర్లు మన సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కేబినెట్ దృష్టికి తెచ్చినారు కొన్ని శనగలు రంగారెడ్డి జిల్లాలో మిగిలిపోయిన నిర్ణయాన్ని వేరే వాళ్ళు కూడా చెప్పినారు వాళ్ళిద్దరు దాని మీద నుంచే కేబినెట్ స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటికి అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఈ వరి ధాన్యం మొక్కజొన్న శనగలు సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పంట తర్వాత జొన్నలు జువారి అంటే మనం తెల్లజొన్నలు లేదా పచ్చజొన్నలు ఇవి తక్కువ ధరకు మీరు అమ్ముకోవద్దు ప్రభుత్వమే కొంటది మినిమం ప్రైజ్ కొంటది కాబట్టి మీరు దాని గురించి ఇబ్బంది పడే అక్కర్లేదు అది చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ధాన్యం సేకరణ చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది చక్కగా జరుగుతూ ఉంది అది అదేవిధంగా కొనసాగి కంప్లీట్ కావాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్ అధికారులను ఆదేశించింది వ్యవసాయ శాఖను ఆదేశించింది ఆ రకంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మంత్రి గారు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు కింద డౌన్ ద లైన్ వ్యవసాయ శాఖ అధికారులు మార్కెటింగ్ అధికారులు కూడా చక్కగా సమన్వయం చేస్తూ ఉన్నారు వాళ్ళు అదేవిధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాం అదేవిధంగా వర్షాకాలంలో మనం ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఈరోజే కాళేశ్వరం నీళ్లు సిద్దిపేటకు చేరుకున్నాయి కొద్ది రోజులలోనే కొండపోచమ్మ సాగర్ దాకా కూడా వస్తాయి కాబట్టి అనుకున్న లక్ష్యం దిశగా కాళేశ్వరం పరుగులు పెడతా ఉంది అది ఖచ్చితంగా జూన్ నుంచి మొత్తం ఏరియాకు నీళ్ళు వస్తాయి మనం అనుకున్న పద్ధతిలో వస్తాయి కాబట్టి ప్రాజెక్టు ఆధారిత బోర్ ఆధారిత లేదా వర్షాధారిత రూపంలో తెలంగాణ వర్షాకాలంలో రాబోయే వర్షాకాలంలో వ్యవసాయ శాఖ వేసుకున్న అంచనాల ప్రకారం 1,35,00,000 ఎకరాలలో సాగు జరిగేటువంటి అవకాశం ఉంది పంటలు వేసే అవకాశం ఉంది మరి దానికి చాలా పెద్ద ఎత్తున యూరియా కావాలి 21,00,000 టన్ల యూరియా కావాలి మనకు ఆల్మోస్ట్ అన్ని ఎరువులు కలిపి 21.5 అంటే డిఏపి అవన్నీ కలిపి
యూరియా. సో అట్లా మొత్తం మీద 21.5 లక్షల టన్ల ఎరువులు అవసరం మనకు. దాని సేకరణలో మంత్రి గారు బాగా నిమగ్నమై ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు. వీఆర్ సక్సెస్ఫుల్, ఎటువంటి లోటు రాకుండా రైతులకు ఎరువులు సరఫరా కూడా చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నాయి. రైతులతోనే ఒక మనవి, రైతులకు నా విజ్ఞప్తి ఏంటంటే, అందరూ ఒకసారి గుమిగూడి మీద వాడు ఎరువులు కొనుక్కోవడం కాదు. మీకు మే 5 వరకు చాలా వరకు మీకు మీ పంటల కొనుగోలు అయిపోతుంది, 90-95% అయిపోతుంది. ఏ 5% మిగులుతుంది, మే 5వ తేదీ నుంచి మీరు ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసుకోవాలి. మీకు సర్కార్ డబ్బులు కూడా ఇస్తూ ఉంది, చెక్స్ కూడా వస్తాయి కాబట్టి ఆ డబ్బులు తీసుకొని ఎరువు బస్తాలు కూడా లూజు లూజు కొనుక్కొని పోతూ ఉండాలి. వర్షాకాలం ఎంతో దూరం లేదు, జస్ట్ 1.5 మంత్లో జూన్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎరువుల దుకాణాల కాడ కూడా మళ్ళీ రద్దీ ఏర్పడకుండా ఎక్కువ మూగకుండా మీ పంటలకు వచ్చిన డబ్బులు తీసుకొని మీరు వెంటనే ఎరువుల కొనుగోలు స్టార్ట్ చేయాలని చెప్పి నేను రైతాంగాన్ని కోరుతా ఉన్నా. ఆ విధంగా చేసినట్టయితే రద్దీ లేకుండా కొనుక్కొని పోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఉన్న స్టాక్స్ అని అవుతూ ఉంటే మన మిగతా స్టాక్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు మే నెలలోనే మీకు అవసరమైనటువంటి ఎరువులు, అది డిఏపి కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, యూరియా కావచ్చు, కొనుగోలు చేసుకోవడం మంచిది. రద్దీ క్రియేట్ కాకుండా, రష్ క్రియేట్ చేయకుండా ఇప్పటి నుంచి కొనుక్కోవడం మంచిది కాబట్టి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యవసాయ శాఖకు ఒక ఆదేశం ఇచ్చినాం, ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అనుమతులు ఇవ్వం. మే 7 తర్వాత కూడా బహుశా ఇచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి అంత ఓపెన్ చేసి ఫ్లడ్డింగ్ చేయం కాబట్టి చెయ్యం. అంటే దాదాపుగా ఇంకో నెల రోజుల దాకా ఫంక్షన్లు ఉండయి, వేడుకలు ఉండయి, ఇవి కూడా ఉండయి కాబట్టి ఫంక్షన్ హాల్స్ దండిగా ఉన్నాయి మన రాష్ట్రంలో, గోడౌన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్క నెల కోసమే కాబట్టి ఈ ఎరువులను నిల్వ చేయడానికి అన్ని మ్యారేజ్ హాల్స్ను సీజ్ చేసి వాటిని వాడుకోమని జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం. కాబట్టి ఎక్కడికక్కడే మండల కేంద్రంలో కానీ తాలూకా కేంద్రంలో కానీ చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి. 15-20 రోజులలో మళ్ళీ మీరు ఆ విధంగా వాడుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఏదైనా మామూలుగా ఇదేందండి వచ్చే అవకాశం ఉంది చెప్తాను. సో అట్లా మనకి ఫంక్షన్ హాల్స్ను తాత్కాలిక గోదాముల కింద వాడుకొని ఫర్టిలైజర్ని ఎక్కడికక్కడ రైతులకు అందజేసే ప్రయత్నాలు చేయాలి. ఆ విధంగా జిల్లా కలెక్టర్లు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. ఈ విధంగా మనకు చాలా పాజిటివ్ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండంలో యూనిట్ పెడతామన్నప్పుడు మనల్ని కొన్ని వసతులు అడిగారు, మనల్ని ఈక్విటీ పెట్టమన్నారు మన వాటాధనం కింద. మనం కూడా దాదాపు 150 కోట్ల పైకి 170 కోట్ల వరకు కూడా ఈక్విటీ పెట్టినాం. వాళ్ళకి వాటర్ కనెక్షన్ అంటే ఒక 80 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చినాం. అందులో ఆ ఫ్యాక్టరీలో మన వాటర్ కూడా ఉంది. ఆ ఫ్యాక్టరీ గురించి ఇక్కడనే మనకు లోకల్ ఎరువులు దొరికితే చాలా బాధలు తప్పుతాయి కాబట్టి దాన్ని చేయమని చెప్పినాం. బహుశా జూన్లో ఆ ఫ్యాక్టరీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతోని వ్యవసాయ శాఖ మంత్రి గారే, నిరంజన్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడినారు. మోస్ట్ లైక్లీ జూన్లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఇంకా కూడా ఎరువుల కొరత బాగా తీరిపోతుంది. ఇక్కడ నుంచో నా ఉత్తర భారతం నుంచి అక్కడి నుంచి రావడం కాకుండా ఈ విధంగా మన రాష్ట్రం యొక్క ఎరువుల వాడకాన్ని, ముఖ్యంగా యూరియా వాడకానికి అది చాలా మనకు ఉపయోగపడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇట్లా రాష్ట్రాన్ని కాపాడుకుంటూ, అన్ని రంగాలను కూడా కాపాడుకుంటూ, అన్ని రకాల ప్రజలను కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం దృష్ట్యా ఇది మనం ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం, ముందు పోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజలకు నేను పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది ఇంకింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలి, మరింత కఠినంగా. బయటికి వచ్చే వాళ్ళు రాకండి,